సాధ్యంలో తీసుకొస్తాను. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను నా గెలుపు కోసం డెఫినెట్గా తాపత్ర పడతాను, కానీ ఇది ప్రజల గెలుపని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను నాకు వేరే పని ఏం లేదు. లేదా ప్రచారం పొందాలి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకోవాలి, డామ్ డీమ్ అనాలి, అంతకంటే లేదు నాకు. మనం ఇంతకుముందు గంగుల కమలాకర్ చెప్పినట్టు 1000 ఏళ్ళు బతకమను. మనం బతికినప్పుడు ఉన్నప్పుడు మనం ఏదో పని చేసుకోవాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే, వీ షుడ్ మేక్ కరీంనగర్ యాజ్ ఎ ఎడ్యుకేషన్ హబ్. ఎంత దురదృష్టం అండి, నాకు బాధేస్తుంది. నేను పార్లమెంట్లో నవోదయ విద్యాలయాలు చెప్పి 100 సార్లు మాట్లాడాను. ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం చెప్పి పివి నరసింహారావు గారు 1986లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి, పివి నరసింహారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, హెచ్ఆర్డి మినిస్టర్. 86లో ఆయన నవోదయ విద్యాలయాలు తీసుకొచ్చాడు. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చుప్పదండి ఉన్నది. చట్టం ఏం చెప్తాడంటే ప్రతి జిల్లాకు ఒకటి ఉండాలని చెప్తుంది. ఇలా కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసినాం. మనకు 9 ఉన్నాయి, హైదరాబాద్కు ఉండదు, అర్బన్ డిస్ట్రిక్ట్స్కు ఇవ్వరు, ఓన్లీ రూరల్ పీపుల్కి. ఇలా 23 నవోదయ విద్యాలయాల కోసం ఒక్కసారైనా మాట్లాడినారు ఈ నలుగురు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, బాబురావు గారు. వాళ్ళ నలుగురిని గెలిపించింది కదా తెలంగాణ ప్రజలు, బీజేపీ వాళ్ళను. ఒక్క నవోదయ విద్యాలయం అంటే మన్నాటి కుటుంబాల కాదు, ఫ్రాంక్లీ స్పీకింగ్, గ్రామాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల కోసం ఆ నవోదయ విద్యాలయాలు. ఇలా తెలంగాణకు 23 నవోదయ విద్యాలయాలు వచ్చే ఒక 7-8 సంవత్సరాల నుంచి వస్తే 100ల మంది మన కడుపులో పుట్టినటువంటి పేద వర్గాల పిల్లలు ఎంత మంచి చదువుకుందరండి. ఒక్కసారి ప్రయత్నం చేసిండా అన్ని పిచ్చి పిచ్చి క్రిటిసిజాలు, పనికి మాలిన క్రిటిసిజాలు. ఓ బోయినపల్లి సరిత అనక ఉద్యమం వచ్చింది, అది వినోద్ కుమార్ చూడటం అని ఓడంటాడు. నేను చెప్పిన మరి బోయినపల్లి వాళ్ళంటే బొచ్చడం మంది బోయినపల్లి వాళ్ళు, మరి వాళ్ళందరూ నా నేను ఇప్పించి నానే అని చెప్పిన. ఆఖరి 3-4 రోజుల తర్వాత కేసీఆర్ గారు మేనల్లుడు భార్య అని తెలియదు. మరి అప్పుడైనా నా వీళ్ళు మాట్లాడాలి కదా పేపర్ రోడ్డు, అరే పాపం మీ తప్పు పని చేసిన వినోద్ పేరు చెప్పినాం, ఇది కేసీఆర్ మేనల్లుడు భార్య అని చెప్పాలి. ఉన్న విషయం స్ట్రేట్గా చెప్తాను నేను, వితౌట్ మిన్సింగ్ వర్డ్స్. వ్యాపారాలు ఉంటాయి, కుటుంబం అన్న తర్వాత వ్యాపారాలు ఉంటాయి. ఇప్పుడు గంగుల కమలాకర్ గారు రాజకీయాలకు వచ్చిండు, వాళ్ళ ఒక బ్రదర్ ఫుల్ 24 గంటలు గ్రైండెడే ఉంటాడు. ఆయన వాళ్ళ పొత్తులదో వేరేదో నాకు తెలియదు, చెప్తున్నా ఇవన్నీ పని బాగుంది అంతే కదండి. పై చుట్టుపక్కల ఉన్న పేర్లు లింక్ పెట్టుడు అంటే పొలిటికల్ క్రిటిసిజం ఉంటే ఉండాలి. ఆ మేడిగడ్డ దాని ఏంది సబ్ కాంట్రాక్ట్ ఎల్లంటి వినోద్ కుమార్ తమ్ముడు చేసిన ఒడు రాసిండు పేపర్లో. ఇబ్బంది సంజయ్ నీ తెల్లారైనా బిడ ఆ సబ్ కాంట్రాక్టర్ దొరకబట్టు నువ్వు అని చెప్పిన. ఏ రేవంత్ రెడ్డి నువ్వు మేడిగడ్డకు పోతున్నావు కదా, మేడిగడ్డకు పోయినప్పుడు ఇద్దరు సబ్ కాంట్రాక్టర్ పేరు పెట్టి చెప్పు అని చెప్పిన. చెప్తే ఆయన అడిగిండు కూడా రేవంత్ రెడ్డి, నో సబ్ కాంట్రాక్టర్ సార్, ఎల్లంటి ఎవరికి ఇయ్యదు, ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీ అది. ఇంకా తెల్లారించి నోరు మూసుకున్నాడు ఈ బండి సంజయ్, అంటే బదనాం చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే నేను ఉన్న మీరు అడగకుండా చెప్పేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ ఇలాంటి అంటే బురద చల్లడం, బట్ట కాల్చి మీద పడేయడం అనేది జరుగుతుంది రాజకీయాల్లో. ముఖ్యంగా ఎప్పుడైతే అసహనం వస్తుందో, ఓడిపోతామనే భయం పుడుతుందో ఇలాంటి ఆరోపణలు చేస్తారు. డెఫినెట్గా నేను చెప్తున్నా, గ్రామాల్లో కూడా నేను తిరుగుతున్నా, ఎల్కత్తూరు తింగో. నిన్న పొద్దున గంగుల కమలాకర్ గారు, హరిశంకర్ గారు, మా మేయర్ గారు, మేమందరము కిసాన్ నగర్ తిరిగిన, స్నానం చేసిన, కమలాపురం మండలం ఉప్పలకు పోయినా, మళ్ళీ వచ్చిన ఇక్కడ మన గంగాధర్ పోయినా, తర్వాత బోయినపల్లి మండలం పోయినా, సిరిసిల్ల పోయినా, మళ్ళీ రాత్రి ఇక్కడికి వచ్చిన ఇఫ్తార్ పార్టీ అటెండ్ అయినా, మళ్ళీ రాత్రి 9 గంటలకు ఇల్లంతా కూడా పోయినా, ఎక్కడ పోయినా ఒకటేనండి, గ్రామీణ ప్రజలు బ్రహ్మాండంగా మాకు ఓట్లైపోతారు. ఎందుకంటే కరెంటు లేదు, నీళ్లు లేవు, మ్యాన్ మేడ్ కరువు వచ్చింది మన జిల్లాలో. మొత్తం తెలంగాణలో వస్తే రావచ్చు, మన కరీంనగర్ జిల్లా మ్యాన్ మేడ్, ఫాల్ట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రజలకు అర్థమైపోయింది, నిన్న కేసీఆర్ గారు బస్ చేసుకుంటే మరి నిన్న కాళేశ్వరం నీళ్ళు ఎట్లా వదిలిపెట్టాడు, ఇన్ని రోజులు ఎందుకు వదిలిపెట్టలేదు. నిన్న నారాయణపూర్ చెరువు చూసారు కదా మీరు, నిన్న నీళ్ళు వదిలిపెట్టాడు, మరి ఈ సొయ్యి 3 నెలల నుంచి ఎందుకు లేదు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా అండి. అంటే మేము ఇంత కష్టపడి పనిచేసాము, తిరుగుతున్నాము, ప్రజలు మా పట్ల దీవెనతో బ్రహ్మాండంగా ఉన్నారు. నా రిక్వెస్ట్ మిమ్మల్ని అందరూ చేతులు దండం పెట్టి నేను చెప్పేది ఏంటంటే, కరీంనగర్ నగర ప్రజలు ఇప్పుడు చాలా అవసరం.
మీరు పోయినసారి బండి సంజయ్కి ఇట్లా ఓట్లయితే మీరు వేసిన అయితే వేసిండ్రు కానీ ఓడిపోయింది, ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయిండు, గంగుల కమలాకర్ చేతులు ఓడిపోయిండు, సింపతి వచ్చిండ్రు, ఓట్లు వేసిండ్రు. ఏమో ఇక్కడ ఇట్లా వేరే బాగా చర్చ వచ్చేసరికి ఆడ మన చుప్పదిండేలా మైనస్ అయింది, నాకు మానకుంటులో మైనస్ అయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు సరెండర్ అయినరు. ఇంకా పొన్నం ప్రభాకర్ డిపాజిట్ పోతుందా అండి? లాస్ట్ టైం ఆయన గంతా వీక్ లీడర్ కాదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు సరెండర్ అయ్యి బీజేపీకి అయితే నేను ఓడిపోయినా లాస్ట్ టైం, డైరెక్ట్గా నేను ఓడిపోలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇంకో ఈసారి కూడా గట్లే అవుతుందని చెప్పి ఇప్పుడే మా గంగుల కమలాకర్ గారు చూపించింది నాకు ఏదో వార్త ఇక్కడ కూర్చున్నప్పుడు. ఏం చూపించారు? డమ్మి క్యాండిడేట్ కొంచెం చూస్తానంటే ఈయన బతిలాడుకుంటాడు కాంగ్రెస్ లో డమ్మి క్యాండిడేట్ పెట్టవని. మళ్ళీ సేమ్ కుట్ర లాస్ట్ టైం. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కరీంనగర్ టౌన్లో ఈసారి మనకు మెజార్టీ రావాలి. నేను ఒక విధంగా చెప్తున్నా, ఐ హావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్, నా హక్కు ఉన్నది మిమ్మల్ని అడిగేది బతిలాడే హక్కు ఉన్నది నాకు. ఎందుకంటే కష్టపడి పని చేస్తా, మళ్ళీ పని చేస్తానని చెప్తున్నా. మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు ఉత్త వదిలిపెట్ట, ఐ విల్ సీ దట్ కరీంనగర్ ఈజ్ ఎ వైబ్రెంట్ సిటీ. నాకు తెలియని మంత్రులు తెలియదు, నాకు తెలియనటువంటి ఆఫీసర్లు తెలియదు, ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ నాకు నాకు పరిచయస్తులు లేని వాళ్ళు లేరు. ఎందుకంటే నేను 20 ఏళ్ళు 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన, 10 సంవత్సరాలు యాక్టివ్ పొలిటీషియన్గా పనిచేసిన, కాబట్టి నాకు అందరు తెలుసు. కాబట్టి మిత్రులారా, మీరు ఇక్కడ చాలా కొద్ది మందే ఉన్నారు అని నేను అనుకోవడం లేదు. మీరు ఒక్కొక్కరు మరొక టాక్ క్రియేట్ చేస్తే ఈ 40 రోజులో పట మీ వాడల ఒక్కోటి కూడా అడుగుదు నాకు తెలుసు. ఎందుకు వేయరు, ఎందుకు వేయకూడదు? మనం రాజకీయాలకు అతీతంగా కూడా పనిచేయాలి మనం కొన్ని సందర్భాలు. ఒకట శశి తరూర్ ఉంటాడు తిరువనంతపురంలో, గెలుస్తాడండి. ఆడ కమ్యూనిస్ట్ రాజ్యం కానీ శశి తరూర్ని గెలిపిస్తారు ఆడ. ఎందుకంటే హీజ్ ఎ లిటిల్ బిట్ ఇంటెలెక్చువల్,